ఈరోజు 10th ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఇంజనీరింగ్ ఆ తర్వాత మెడిసిన్ ఇంజనీరింగ్ మెడిసిన్ లేదా ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఈ రోజు చదువులు ఎంత వేగంగా మారుతా ఉన్నాయంటే ఈ రోజు ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని డేటా సైన్సెస్ గాని మెషిన్ లెర్నింగ్ గాని ఎల్ఎల్ఎం గాని చాట్ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలంతా కూడా మారుతున్న ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నాం మనం ఎంతగా ఎదగాలి అన్నది కూడా ఈ రోజు ప్రతి మెదడు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో చదువు అన్నది ఈ మాదిరిగా ఉండదు కాంపిటీషన్ అన్నది ఈ మాదిరిగా ఉండదు మనం వేగంగా మారకపోతే మనం ఎక్కడ ఉంటామో మనకే తెలియని పరిస్థితిలోకి మనం పోతాం ఆ స్థాయిలో ఈ రోజు మెషిన్ లెర్నింగ్ గాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని ఎల్ఎల్ఎం గాని చాట్ జీపీటీ యుగంలో ఈ రోజు ఎడ్యుకేషన్ రంగమే పూర్తిగా మారబోతా ఉంది మారుతా ఉంది ఈ మార్పును ప్రతి పేదవాడికి కూడా తీసుకొని రావాలి ప్రతి పేద కుటుంబం కూడా ఈ మార్పుల్లో భాగస్వామ్యం కావాలి అప్పుడే మనం ప్రపంచాన్ని ఏలగలుగుతాం అనేది సందర్భంగా ప్రతి పిల్లాడు కూడా గుర్తుపెట్టుకోవాలని అడుగుతాను ఈరోజు టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మీరే కాదు మీతో పాటు ఏ ర్యాంకు కూడా తెచ్చుకోలేని వాళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా సంకల్పం అన్నది గట్టిదైతే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయన్నది వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మాణిక్యాలన్నీ కూడా మట్టిలోనే పుడతాయి అరక దొన్నినప్పుడే వజ్రాలు బయటికి వస్తాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన అవసరం కాబట్టి ఈ రోజు కార్పొరేట్ బడిలో డబ్బులు ఉన్న వారు మాత్రమే వారికి మాత్రమే పరిమితమైన ప్రైవేట్ బడులు వీటిలో చదువుకోలేకపోతే ఏదో అవకాశం పోయింది అని చెప్పి ఏ ఒక్కరూ కూడా బాధపడాల్సిన పని లేదు ఏ ఒక్క పాప గాని ఏ ఒక్క బాబు గాని వారి తల్లిదండ్రులు గాని ఏ ఒక్కరూ కూడా బాధపడాల్సిన పని లేదు కారణం మన గవర్నమెంట్ బడి నుంచి అంతకు మించి అందిస్తాము అని సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు అందుకనే గవర్నమెంట్ బడికి జీవం పోస్తూ ఈరోజు ఆని ముత్యాలను సత్కరించే కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి మొదలవుతా ఉంది.